Hi everyone, నేను డాక్టర్ సంజుక్తా ఫ్రమ్ ద సరితా గ్రూప్ ఆఫ్ డెంటల్ క్లినిక్స్ సైనిక్పురి మల్కాజ్గిరి అండ్ కూకట్పల్లి. ఈరోజు మనం స్కేలింగ్ అంటే పళ్ళు క్లీన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి తెలుసుకుందాం. సో క్లీనింగ్ అనేది మోస్ట్లీ మనము పళ్ళపైన ఉన్న గార కానీ లేదంటే స్టెయిన్స్ కానీ తీసేయడం కోసం మనము క్లీనింగ్ చేసుకుంటాం. క్లీనింగ్ అనేది రెగ్యులర్గా 6 మంత్స్కి ఒకసారి చేసుకోవాల్సిన ప్రక్రియ. సో దీనివల్ల ఏంటి అంటే అక్కడ మనకు ఫుడ్ లాడ్జ్మెంట్స్ కానీ ఏదైనా పళ్ళ గార అలాంటివి తీయడం మాత్రమే పని వస్తుంది. దీనివల్ల మనకు టూత్ కలర్ మాత్రం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో మనకు క్లీనింగ్ చేసిన 2-3 డేస్ వరకు సెన్సిటివిటీ అనేది మోస్ట్ కామన్గా ఇది ఉంటుంది. బట్ ఆ సెన్సిటివిటీ తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే 2-3 డేస్ వరకు మనం కంపల్సరిగా చాలా వేడిగా అండ్ చాలా చల్లగా అనే పదార్థాలు ఏవి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయ్యి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం గార తీసేయడం వల్ల టోటల్గా మనకు చిగుళ్ళకు పళ్ళకు మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అనేది మనకు 8-15 డేస్ టైం తీసుకుంటుంది మళ్ళీ చిగురు టూత్కి అతుక్కోవడానికి. సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి, అక్కడ ఫుడ్ అది ఏమి ఇరుక్కోకుండా ఏం తిన్నా కూడా తాగినా కూడా కంపల్సరిగా బాగా తాగే నీళ్ళతో పుకిలించుకుంటూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల మీకు అక్కడ ఫుడ్ ఇరుక్కోకుండా వేరే ఏది నెగటివ్గా ఏం కాకుండా ఉంటుంది. అండ్ మనం స్కేలింగ్ చేసిన 1 అవర్ వరకు కంపల్సరిగా ఏది తినకూడదు తాగకూడదు. అండ్ బ్లీడింగ్ లేదంటే బ్లీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఒకవేళ సెన్సిటివిటీ అనేది మీకు ఇంకా పెరిగింది అంటే కన్సల్ట్ అవ్వండి మమ్మల్ని, సో దట్ మేము డీసెన్సిటైజేషన్ పేస్ కానీ వేరే ఏదైనా రాసి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.